ప్రెస్ ద లార్డ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం సి ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ యూ ఆన్ ద ఫార్మ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ ఐజయా చాప్టర్ ఫార్టీ నైన్ వర్త్ సిక్స్టీన్ ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా సర్వశక్తి గల దేవుడు ఈరోజు ఆయన యొక్క ప్రేమను మనకు జ్ఞాపకము చేస్తున్నారు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ఆయనకు మనపై ఎంత కేరింగ్ ఉందో అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు ఈ లోక జనులు వారికి నచ్చిన పేర్లను వారు అమితముగా వారి పేర్లను చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు తమ బుక్స్లో వ్రాసుకుంటారు తమ మొబైల్స్ లో స్క్రీన్ మీద వారి ఫొటోస్ పెట్టుకుంటారు అయితే వారు ఎక్కడ వ్రాసుకున్నా కొన్ని రోజులకు వారిని పరిస్థితులను బట్టి మరచిపోతారేమో లేదా వారే మారిపోతారేమో కానీ దేవుడు మాత్రం అలా కాదు ఆయనకు మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాం ఆయన ఎన్నడూ కూడా మనల్ని మరచిపోడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు ఈ రోజున ఎంతో దుఃఖములో ఎంతో కష్టంలో ఉన్నావు ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఆలోచన చేస్తున్నావు నేను నమ్మిన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు ఆయన నన్ను కష్టాల్లోనే శ్రమల్లోనే బాధల్లోనే వదిలివేసి వెళ్ళిపోయాడు నేను ఇంత దుఃఖంలో ఉంటే ఆయన ఎందుకు నా వైపు చూడడం లేదు ఎందుకు నన్ను దూరం పెట్టాడు అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి ఎహోవా తన యొక్క జనులను ఓదార్చియున్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము భూమి సంతోషించుము పర్వతములారా ఆనందధ్వని చేయుడి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది శ్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని ఎంత సుస్పష్టంగా చెప్తున్నాడండి మనము నమ్మిన దేవుడు ఎందుకు మనల్ని ఆయన మరచిపోడు అంటే ఆయన మనల్ని తన అరచేతుల మీద చెక్కుని ఉన్నాడు పేపర్లలో వ్రాసుకుంది చినిగిపోవచ్చేమో శరీరం మీద పచ్చబొట్టు పొడిపించుకుంటే దానిని చూసినప్పుడే గుర్తుకు రావచ్చేమో శిలా ఫలకాల మీద బొమ్మలు చెక్కిస్తే అవి కూడా పగిలిపోవచ్చేమో లేదా అక్కడికి వెళ్ళినప్పుడే అవి గుర్తుకు రావచ్చేమో కానీ మనల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మనదేవుడు తన యొక్క అరచేతుల మీదనే మనల్ని చెక్కుకొని ఉన్నాడు ఈరోజు నీవు బాధపడుతున్నట్లుగా దేవుడు నిన్ను మర్చిపోలేదు ప్రి సహోదరి సహోదరుడా ఆ రోజు సియోను ప్రజలు అనుకున్నారు మా దేవుడు మమ్మల్ని మరచిపోయాడు అందుకే మాకు ఈ కష్టాలు వచ్చాయి అందుకే మాకు ఇన్ని శ్రమలు అని అందుకే అన్యజనులు నన్ను దూషిస్తున్నారు మీ దేవుడేడి అని అడుగుతున్నారు అని వారు అంటుంటే దానికి బదులుగా ప్రభు చెప్తున్నాడు నీ సొంత తల్లి నిన్ను మరచిపోయినా నేను నిన్ను మరచిపోలేదు దేవుని పరిశుద్ధ లేఖనములు మనకు జ్ఞాపకము చేస్తున్నాయి యాకోబు ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము నీవు నా సేవకుడవు నేను నిన్ను నిర్మించితిని ఇజ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను అని ఒకనొక సందర్భంలో యాకోబు ఒంటరివాడై ఉన్నాడు తన అన్నకు భయపడి పారిపోయి అడవిలో ఒంటరి ప్రయాణం చేస్తున్నాడు తనతో పాటు తన తల్లి లేదు తనతో పాటు తన తండ్రి లేడు ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో తన మామ తనని చేర్చుకుంటాడో లేదో తెలియదు తన అన్న ఏషావు ఎప్పుడు వచ్చి తనను చంపుతాడో తెలియదు అటువంటి పరిస్థితుల్లో బహుశా యాకోబు అనుకొని ఉండొచ్చు నా దేవుడు కూడా నన్ను మరచిపోయాడు ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని తలంచుకొని ఉండొచ్చు కానీ దేవుడు యాకోబును దర్శించాడు తన పాపములను తన అతిక్రమములను తొలగించి అతన్ని క్షమించి ఇజ్రాయేలుగా అతనికి పేరు పెట్టి నేను నిన్ను మరచిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు నీకు కూడా కృపగలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నిన్ను సృజించినది నేనే నిన్ను కాపాడుతున్నది నేనే నీవు ఆలోచిస్తున్నట్లుగా నీవు అనుకుంటున్నట్లుగా నేను నిన్ను ఎలా మర్చిపోగలను అవును ప్రిమని సహోదరి సహోదరులారా దేవుడు నిన్ను తన అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడు నిజమే ఈరోజు కష్టాల్లోనే ఉండొచ్చు ధల్లో నీవు ఉండొచ్చు నీవు అనుకోని పరిస్థితుల గుండా నీవు ఊహించని పరిస్థితుల గుండా నీ ప్రయాణం సాగుతూ ఉండొచ్చు అంత మాత్రాన దేవుడే లేడు దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎప్పుడు అనుకోకు ఆయన కన్నుల ఎదుట నీవు ఎప్పుడు ఉన్నావు ఆయన కనుదృష్టి నిత్యము నీ పైన ఉన్నది నీవు అనుకుంటున్నట్లుగా ఏమి జరగదు నీకు విరోధముగా ఉన్నవన్నీ నీకు ఆటంకంగా ఉన్నవన్నీ నిన్ను బాధిస్తున్నవన్నీ నీకు దూరపరచబడతాయి నీ మార్గము సరాలము చేయబడుతుంది జిగటగల దొంగ ఊబిలో నీవు పడిపోకుండా నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షిస్తాడు కాబట్టి భయపడకు దిగులు చెందకు ప్రభువైన ఏసయ్య నీకు తోడుగా ఉన్నాడు ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక భాగమును బట్టి ప్రార్థించుకుందామో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్పదేవ ఉన్నతుడా సర్వోన్నతుడా ప్రేమ గల దేవ కృప కలిగిన దేవ కరికరము కలిగిన దేవ మీకు వందనములు స్తోత్రములు తండ్రి రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువ అవును నా తండ్రి మీ యొక్క అరచేతులలో తండ్రి మమ్మల్ని చెక్కుకున్న దేవుడు మా శ్రమంలో మా కష్టాలలో అయా మాకున్న ఇరుకులలో ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా తండ్రి మమ్మల్ని విడిచిపోని దేవుడవని అ మాకు తోడుగా ఉండి మమ్మల్ని తండ్రి బలపరుస్తున్న ఆదరిస్తున్న ప్రభుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ఆదరించారు మీ యొక్క మాటల ద్వారా తండ్రి మాకు నెమ్మది కలిగించారు బట్టి మీకే వందనములు స్తోత్రములు నా తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల గుండా ప్రయాణిస్తున్నారో ఎటువంటి శోధనల గుండా బిడ్డల యొక్క ప్రయాణము సాగుతుందో ఆ శోధనలన్నిటి నుండి తండ్రి తప్పించు మార్గమును కూడా తండ్రి మీరే ఆ బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ అనారోగ్య సమస్యల నుండి వారికి విడుదల దయచేండి ప్రతి బలహీనతను తీసివేసిన తండ్రి మీ యొక్క బలాన్ని మీ శక్తిని అయా వారిలో ఉంచి తండ్రి మీ కొరకు బలమైన సాధనాలుగా వారిని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా ప్రతి రోగమును తండ్రి స్వస్థపరచండి ప్రతి వ్యాధి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి మీ వైపు చూసేటువంటి తండ్రి కన్నులు వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అయా నిరీక్షణతో మీ వద్దకు చేరి ప్రార్థించే మనసు వారికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో ప్రభువ అయా అప్పుల నుండి వారికి విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారు నా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ఎందరైతే బిడ్డలు ప్రభువ మరి తండ్రి ఈ రోజున వివాహాల విషయంలో మీకు మొర పెడుతున్నారో అయా వారి యొక్క మొరను మీరు ఆలకించండి మీ చిత్తములో వివాహము జరుగునట్లుగా సహాయము దయచండి జాబు నిమిత్తము ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ వారు వెళ్లే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క జ్ఞానముతో వారిని నింపి అయా మంచిగా ఎగ్జామ్ రాయినట్లుగా సహాయం దయచండి ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో కుటుంబ కలహాలతో ఉన్నారో ప్రభువా గృహములో సమాధానముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభు అదే విధంగా నా తండ్రి సంతానము లేని బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి అదే విధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి సుఖప్రసవం కావడానికి తండ్రి మీ యొక్క శక్తిని బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ అదే విధంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి యవన వయసులో తండ్రి అయా మీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రభా బిడ్డలను మీరు నిలవబెట్టండి నా తండ్రి దైవ దీవించండి ప్రభా దైవజనురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబ సభ్యులను వారి పిల్లలను అయ్యా వారి సంఘాలను మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి సంఘానికి శిరస్సు ఉన్న దేవుడు ప్రభా సంఘ సరిహద్దులను విషయాలు పరచండి ప్రభా అదే విధంగా నా తండ్రి ఇంకా ఎటువంటి సమస్యల్లో శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉండి మీకు మొర పెడుతుండే కదా నా తండ్రి ఆ యొక్క మొరను బట్టి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించమని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా ఇతర దేశాల్లో ఉన్న మీ ప్రియులను మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అయా వారు తండ్రి ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ సహాయం వరకు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుబాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక